ఆ బెలూన్స్ పగిలిపోతాయి. అవి ఉన్నాయి, డెలికేట్గా ఉంటాయి, పగిలిపోతే మీరు ఆ యాక్టివిటీ మీకు చేయలేరు. ఇక అవి స్లోగా చేయాలి. వినండి వినండి, ఇక్కడ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వింటే బయట చేయగలుగుతాం, లేకపోతే వేస్ట్ అయిపోద్ది యాక్టివిటీ. న్యూటన్స్ థర్డ్ లా అప్లై అవుతుంది యాక్టివిటీలో. అందుకని బయటికి వెళ్ళిన తర్వాత బెలూన్లు ఊదిన తర్వాత ఒక్కసారే వదలాలి. అందరూ కలిసి నేను చెప్తాను, కౌంట్డౌన్ చేస్తాను. కౌంట్డౌన్ చేసినప్పుడు 0 అంటాం కదా, 3, 2, 1, 0 అన్నప్పుడు మీరు వదిలేయండి, ముందు వదలొద్దు. అట్లా చేస్తే ఏమవుతుందంటే రాకెట్స్ అన్నీ కూడా అన్ని పైకి వెళ్తాయి సౌండ్ చేసుకుంటూ. అందులో ఏమవుతుందంటే సైన్స్ ప్రిన్సిపల్, ఎయిర్ ఏ డైరెక్షన్లో వస్తుంది, కిందకు వస్తుంది. బెలూన్ ఎటు వెళ్తుంది, పైకి వెళ్తుంది. అందరూ ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలి, ఎయిర్ కిందకు రావాలి. ఒక్కసారి వదలంగానే రాకెట్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎయిర్ యొక్క ఎంత ఫాస్ట్ కిందకు వస్తుందో బెలూన్ అంత ఫాస్ట్గా పైకి వెళ్తుంది. యాక్షన్ రియాక్షన్, బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ద డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్. అలా ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా అబ్జర్వ్ చేయటానికి మనం బయటికి వెళ్ళిన తర్వాత ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నారా? బెలూన్ మనం బ్లో చేయటానికి ఇక్కడే బ్లో చేద్దాం, స్లోగా చేయాలి. నేను చేస్తుంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. బ్లో చేసి పట్టుకోవాలి జాగ్రత్తగా, ఫుల్గా చేయబాకండి. ఫుల్గా చేస్తే పగిలిపోతుంది. ఇంతవరకు చాలు మా, మరీ ఎక్కువ చేయబాకండి. ఎక్కువ చేస్తే పగిలిపోవడానికి అవకాశం ఉన్నది. ఇగో చూడండి, ఇలా పట్టుకోండి గాలి పోకుండా. బెండ్ ఉంటే బెండ్ కొద్దిగా అలా తీసుకోండి, స్ట్రైట్గా ఉండేటట్టు చూడాలి. స్లోగా చేయండి, స్లో